అంకాపూర్లో ఉన్నాము. అంకాపూర్లో ఉన్నటువంటి మార్కెట్ యాడ్లో ఉన్నాము. ఇక్కడ ఒక వెరైటీ ఏంటంటే కార్స్లో పొలం నుంచి వెజిటబుల్స్ తీసుకొచ్చి ఇక్కడ దింపి మార్కెట్లో రైతుల దగ్గర వాళ్ళు సేల్ చేస్తుంటారంట. ప్రస్తుతం ఒక కారు వచ్చింది చూడండి. చాలా కార్స్ మార్నింగ్ 4 o'clock నుంచి 8 వరకు కంటిన్యూస్గా కార్స్ వస్తూనే ఉంటాయంట. వాటిల్లోనే వెజిటబుల్స్ తీసుకొచ్చి మార్కెట్లో పెడుతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఒక కారు వచ్చింది చూడండి. ఆ కారులో నుంచి వెజిటబుల్స్ ఎదుగుతున్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు కార్లో తీసుకొస్తున్నారు? రెగ్యులర్గా ఇక్కడ కార్సే తీసుకొస్తాయంట. నార్మల్గా మనకి ట్రాలీ ఆటోస్ లేకపోతే ట్రాక్టర్స్ అలాంటి వాటిలో తీసుకొస్తుంటారు. ట్రాలీ ఆటో కూడా ఒకటి వస్తుంది కానీ అయినప్పటికీ, బట్ కార్లో రావడం అంటే గ్రేట్ కదా. నాకు అది బాగా అనిపించింది. అది కార్లో నుంచి తీసుకొస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతోటి. బీరకాయలు, టొమాటో, ఇంకా గోబీ. హాయ్, ఏంటి కార్లో తీసుకొచ్చారు కూరగాయలు? ఇక్కడ అంతే ఉంటదండి అంకాపూర్ లో. స్పెషల్ అంకాపూర్ స్పెషల్? ఇది స్పెషల్ ఏం లేదండి. ఇక్కడ మార్కెట్ లో పొద్దున వస్తే చాలా ఉందంటారు. ఓన్లీ అంకాపూరే కాకుండా ఆర్మూర్ మండలంలో ఏదైతే గ్రామాలు ఉన్నాయో చాలా మంది అంకాపూర్కి వస్తారు. 10:30 వరకు ఇక్కడ మార్కెట్ చాలా ఫుల్ రష్ గా ఉంటది డైలీ. అంటే ఈ రోజు స్టాప్ అనేది అంటే ఏది లేదు మార్కెట్ లో. ప్రతిరోజు మార్కెట్ నడుస్తూనే ఉంటది. ఏమేమి తీసుకొస్తారు కారులో? టమాటాలు, బెండకాయలు, గోపికడ్డ, మిరపకాయలు, ప్రతి తీసుకొస్తాం. అంటే బైక్ మీద తీసుకొచ్చే బదులు ఒకటేసారి కార్లో తీసుకొస్తే అయిపోతుంది అని కార్లో తీసుకొస్తామండి. నాకు ఎవరో మొన్న చెప్పారు, ఒకళ్ళు కారు కొత్తగా కొన్నారంట, కియా కారు. కొన్న వెంటనే నెక్స్ట్ డేనే కియా కారులో టొమాటోస్ వేసుకొని వచ్చారు. ఇక్కడ ఎక్కడ ఎట్లా ఉంటుంది అంటే, కొంతమంది రైతులు ఎట్లా వాడతారంటే, కొందరికి రెండు కార్ టూ కార్స్ ఉంటాయి. తోటలకు ఒకటి వాడతారు, బయటకు ఒకటి వాడతారు, అట్లా వాడతారు. ఇక్కడ రేంజ్ రోవర్ కార్లో గడ్డి కోసుకొస్తారంట. అవునండి. ఎందుకలా రేంజ్ రోవర్ కార్లో గడ్డి తీసుకురావడం, పని మనుషులు తీసుకురావడం, ఇదంతా జరుగుతూ ఉంటుందంట ఇక్కడ? అట్లా జరిగిపోతూ ఉంటాయి. అందరు అంత రిచ్చా ఇక్కడ ఉంది? ఇక్కడ రిచ్ అంటే ఉన్నవాళ్ళు చాలా ఉన్నారు, లేని వారు కూడా చాలా ఉన్నారు. ఇంకా అంకాపూర్ ఇప్పటికైతే చాలా అందరూ మంచి స్టేజ్లోనే ఉన్నారు. అంకాపూర్ మార్కెట్ కూడా చాలా మంచిగానే ఉంటుంది. ఇక్కడ రెగ్యులర్గా జరుగుతుంటుంది ఇక్కడ ప్రాసెస్ మీకు కామన్ ఏమో? ప్రతిరోజు కామన్ మాకు. 10:30-11 వరకు ఈ మార్కెట్ డైలీ రన్ అవుతూనే ఉంటుంది. డైలీ ఒకరోజు స్టాప్, ఈవెన్ కరోనాలో కూడా మార్కెట్ ప్రతిరోజు నడుస్తూనే ఉంది. అప్పుడు కూడా కార్లోనే తెచ్చారా కరోనాలో కూడా? అప్పుడు కూడా కార్లోనే తీసుకొచ్చామా. ఆల్మోస్ట్ రైతులందరికీ కార్లు ఉంటాయేమో ఇక్కడ? రైతులకు ఉన్నాయి, మిగతా వారికి ప్రతి ఒక్కరికి కార్లు ఉన్నాయి. ఒక్కొక్కరు కాదు, రెండు కార్లు ఉన్నాయి. చాలా గ్రేట్ అబ్బా మీ ఊరు ఏదైనా కూడా అంకాపూర్ అందరు అంటూ ఉంటారు గ్రేట్ అని. ఇక్కడ చాలా మంది రైతులు చాలా రకరకాల వెరైటీస్ పండిస్తూ ఉంటారు. కార్స్ లో వెజిటబుల్స్ తీసుకొస్తున్నారేంటి మీ ఊరు స్పెషల్ అంట? అవును మేడం, మా ఊరు స్పెషల్ ఇది. వెజిటబుల్స్ తీసుకొస్తాం. మామూలుగా ఇప్పుడు ఆటోలు అయితే బాగా ఛార్జెస్ అవుతాయి కదా, వాళ్ళు 200-250 అట్లా తీసుకుంటారు. ఇది మన ఊరు కారే కదా, అందుకోసమే. అవును మేడం, మన సొంత కారే కదా, అందుకోసమే దానికి దీనికి అన్నిటికీ వాడుకుంటాం. కాదు, ఒక్కొక్కరికి రెండు కార్లు ఉంటాయంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు, రేంజ్ రోవర్ కార్స్ అనే పని అవడం, తీసుకురావడం, గడ్డి కోసురావడం, ఇవన్నీ చేస్తారంట? అవును మేడం, ఇంతవరకు వేస్తుండే, ఇప్పుడు కూడా అదే చేస్తాం మేడం. ఎప్పుడు అంతే? ఎప్పుడు అంతే. సంథింగ్ స్పెషల్ మీ ఊరు? స్పెషలే మేడం, అన్నిటికీ స్పెషలే. మా ఊరు పసుపుకి కానీ, చికెన్కి కానీ, వెజిటేబుల్స్ కానీ, అన్నిటికీ స్పెషలే. కార్స్కి, బిల్డింగ్స్కి, మామూలుగా డూప్లెక్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మేడం. అండ్ కార్స్ కూడా అన్నీ ఉన్నాయి. రేంజ్ రోవర్ ఉన్నది, బెంజ్ ఉన్నది, అన్ని రకాల కార్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మేడం. రిచ్ ఊరా మీది? రిచ్ అంటే రిచ్ ఉంది, పూర్ ఉంది మేడం, అన్నీ ఉన్నాయి, రెండు రకాలు ఉన్నాయి. రిచ్ అంటే రిచ్నెస్ని చూస్తాం, ఇక పూర్ అంటే పూర్ని కూడా చూస్తాం మేడం. 2 types ఉన్నాయి. కానీ అంటే ఒక విలేజ్ ఇంత రిచ్గా ఉండటం అనేది ఉండదు కదా. ఇంత పెద్ద పెద్ద కార్లు మార్కెట్కి కారులో తీసుకురావడం, వెజిటబుల్స్, ఇదంతా ఉండదు కదా? ఉండదు కానీ ఇక్కడ ఎప్పటి నుంచో ఇంతే నడుస్తుంది మేడం, ఎప్పటి నుంచో నడుస్తుంది. కాలరల కూరగాయలు తెచ్చుడు కానీ, ఈ మామూలుగా వ్యవసాయంకి వాడుకున్నాడు కానీ, వ్యవసాయంకి వేరే వాళ్ళను ఇట్లా కూలీలను తీసుకపోవడు కానీ, ఇదంతా ఎప్పటి నుంచో నడుస్తుంది మేడం. మా తాతల నుంచి ఇది నడుస్తుంది. పొలానికి కార్లు రోజు పోతూనే ఉంటాయి? అయితే రోజు పొలానికి పోతాయి, ఇంట్లో గడ్డేసుకొని వస్తాం. అన్ని విధాలుగా A to Z మేము వాడుకుంటాం. టెక్నాలజీ పరంగా కూడా మీ ఊరు టాపు తోపు అంట, ఎందుకంటే అందరు ఐఫోన్లే వాడతారంట మ్యాక్సిమం. అంటే మ్యాక్సిమం అంటే అందరికి ఐఫోన్లే ఉన్నాయి. యంగ్ ఏజ్ వాళ్ళ దగ్గర కాకుండా కూడా 50 పైన ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఐఫోన్స్, ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అందరూ యూరోప్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అట్లా చాలా డెవలప్డ్ ఏరియా ఇది. సో అందరి దగ్గర ఐఫోన్సే ఉంటాయి మ్యాక్సిమం. లేడీస్ కూడానా? లేడీస్ దగ్గర ఉంటాయి, లేడీస్ దగ్గర కొంచెం తక్కువ కానీ, బట్ జెంట్స్ దగ్గర అయితే చాలా ఆల్మోస్ట్ కంపల్సరీ 80% ఐఫోన్సే.
ఐఫోన్స్ యూజ్ చేస్తారు. నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, ఈవెన్ ఏజ్డ్ పర్సన్స్ కూడా, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఐఫోన్సే వాడతారు. ప్రతి ఒక్క రైతులు ఐఫోన్సే. ఈ ఊరు చాలా స్పెషల్, సంథింగ్ కాదు, చాలా స్పెషల్ అంకాపూర్. చాలా స్పెషల్ అంటే మార్కెట్ లో కానీ స్పెషల్, దేశీ చికెన్ లో స్పెషల్, కార్స్ లోను, ప్రతి దాంట్లో అంకాపూర్ ఒక స్పెషల్ మోడల్ విలేజ్. ఇప్పుడు చూడండి, మనం అంకాపూర్ విలేజ్ లో ఒక పొలంలో ఉన్నాము. ఆ పొలం నుంచి గడ్డి తీసుకొని వస్తున్నాడు చూడండి అబ్బాయి. ఆ గడ్డిని ఫార్చునర్ కార్ లో వేస్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఊర్లో అందరికి ప్రతి ఇంట్లో కూడా పెద్ద పెద్ద కార్స్ ఉన్నాయి అన్నీ కూడా. ఆ కార్స్లో వాళ్ళు పొలం పనులు చేస్తున్నారు. అంటే గడ్డి తీసుకురావడం కావచ్చు, లేకపోతే కూరగాయలని తీసుకొని రావడం కావచ్చు, లేదు అంటే వాళ్ళ వర్కర్స్ని, కూలీలను తరలించడం కావచ్చు, అన్నీ కూడా ఈ పెద్ద పెద్ద కార్స్లోనే చేస్తున్నారు. ఇందులో రేంజ్ రోవర్ కార్సు, అలాగే ఇగో ఫార్చునర్ కార్సు. ఫార్చునర్ కారే కాదు, ఇంకా రకరకాల కార్స్, అన్ని కార్స్ కూడా వాళ్ళు పొలం పనుల కోసం యూజ్ చేస్తున్నారు. నిజంగా బాగా అనిపిస్తుంది. మనం ఎక్కడా చూడము, మనం సిటీలో హైదరాబాద్లో చూసే అన్నీ కూడా కార్స్ మనల్ని మాత్రమే తీసుకెళ్తాయి, ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఇక్కడ మాత్రం గడ్డి, కూలీలు, ఇలా పొలానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు వీళ్ళు పెద్ద పెద్ద వెహికల్స్లో చేస్తున్నారు. అలాగే ఈ ఊరికి ఇంకో స్పెషల్ కూడా ఉంది. ఏంటి అంటే మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్, అలాగే మొత్తం డూప్లెక్స్ హౌసెస్. అవి కూడా చూద్దాం పదండి.